పుట్టినప్పుడు ఎంత ఏడ్చాడో తెలియదు కానీ పెద్దయ్యాక మాత్రం అందరినీ ఏడిపించాడు. అతని వల్ల భూమికి భారమే తప్ప ఏం ప్రయోజనం అని అందరూ అనుకునేలా తయారయ్యాడు. దాని ఫలితం తీవ్ర విషాదమైంది. ఆ కుటుంబానికి జీవితాంతం కన్నీటి జ్ఞాపకాలే మిగిలాయి. అంజయ్య పెద్ద కొడుకు కొండయ్య హైదరాబాద్ నుంచి మంచిర్యాల వచ్చాడు. రాజేష్ వల్ల మానసికంగా కూలిపోయిన ఆ కుటుంబానికి కొండయ్యను చూడగానే కొండంత బలం వచ్చినట్లు అనిపించింది. అయితే కొండయ్యకు కూడా తమ్ముడు సెగ తప్పలేదు. రాజేషం వేధిస్తున్న అమ్మాయి, కొండయ్య భార్య, చెల్లెలు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పిన కొండయ్య తీవ్రంగా బాధపడ్డాడు. అదే రోజు రాజేషంను కలిసి తన మరదల్ని ఏడిపిస్తున్న విషయాన్ని అడిగాడు. రాజేషం పట్టించుకోనట్లుగా ఉండిపోయాడు. కొండయ్య రెట్టించి అడిగాడు, అవును నా ఇష్టం, దాన్ని నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే ఎవ్వరికి దక్కనీయకుండా చేస్తా అన్నాడు రాజేషం. కొండయ్యకు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. అన్నదమ్ముల అనుబంధాన్ని మర్చిపోయి ఇద్దరు కలబడ్డారు. కొండయ్య రాజేషం చెంపలు చెళ్ళు మనిపించాడు. రాజేషంలో ఉన్మాది బయటకొచ్చాడు. అన్నయ్యను కూడా చూడకుండా కొండయ్యపై తిరగబడ్డాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని కొండయ్యపైకి రాగా మధ్యలో అడ్డుపడిన తండ్రి తలకు తగిలింది. అంజయ్యకు రక్తం రావడంతో అంతా ఆయన చుట్టూ చేరారు. రాజేషం మాత్రం ఏమీ పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ ఇంట్లో విషాదం రాజ్యమేలింది. అంజయ్య రక్తం కళ్ళ చూసిన రాజేషం అంటే అంత ఆగ్రహంతో ఊగిపోయారు. ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఇలాగే ఊరుకుంటే ఇంట్లో ఊళ్ళో ఇంకెన్ని గొడవలు తెస్తాడో అని భయపడ్డారు. రేపు మాపో తాగుడికి డబ్బులు ఇవ్వలేదని ఎవరినైనా చంపినా చంపుతాడు. రాజేష్ పెడుతున్న బాధలు, చేస్తున్న చేష్టల్ని కొండయ్యకు చెప్పుకున్నారు. వాడొక్కడి వల్ల మనమంతా ఇబ్బంది పడుతున్నాం, మున్ముందు ఇంకేం చేస్తాడో అనుకుంటూ భయాందోళన చెందారు వాళ్ళంతా. వాడు బతుకుంటే మనం రోజు చస్తూ బతకాల్సిందే. వాడి పీడ విరగడవ్వాలి, వాడిని అడ్డు తొలగించుకోవాలి అని అంతా నిర్ణయించుకున్నారు. అలా రాజేషం హత్య కుటుంబం అంతా కలిసి కుట్ర పన్నారు. ప్లాన్ ప్రకారం కొండయ్య తన బావుమరిది రాజేష్ ను హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే తల్లిని, చెల్లిని, ఊర్లోని బంధువులు ఇంటికి వెళ్ళమని పంపించాడు. తండ్రి అంజయ్యను పొలానికి నీళ్లు పట్టమని పంపించాడు. ఇక ఇంట్లో ఉన్నది కొండయ్య, తమ్ముడు గట్టయ్య, కొండయ్య బావుమరిది రమేషే. ఈ ముగ్గురు రాజేషంను శాశ్వతంగా సాగరంపడానికి సిద్ధమయ్యారు. అప్పుడే మత్తులో తూగుతూ జోగుతూ వచ్చిన రాజేషం అందరి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ లోపలికెళ్ళాడు. తన మంచంపై పడుకుని తాగిన మత్తులో నిద్రలోకి చేరుకున్నాడు.
అది గమనించిన కొండయ్య రోకలి బండ తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజేష్ తలపై గట్టిగా బాదాడు. నిద్రపోతున్న రాజేష్ ఆ దెబ్బకు కళ్ళు తెరి చూశాడు. ఎదురుగా అన్నయ్య, తమ్ముడు రమేష్ మసక మసగా కనిపించారు. పైకి లేవబోయాడు. గట్టయ్య అతన్ని లేవకుండా గట్టిగా పట్టుకున్నాడు. రమేష్ రాజేశం కాళ్ళను గట్టిగా పట్టుకున్నారు. అన్నయ్య చూస్తావంటే ఏసై అని గట్టిగారిచాడు గట్టయ్య. అంతే, కొండయ్య ఆపకుండా దాడి చేశాడు. చస్తున్నది అన్నయ్య, చస్తున్నది తమ్ముడు. అన్నదమ్ముల అనుబంధానికే మాయని మచ్చ ఈ దారుణం. గోరుగోరు వినిపించి ఆడించిన తమ్ముడే అన్నయ్య చంపేస్తున్నాడు. ఇంతకంటే విషాదం ఏముంటుంది? తాగుడు జూతం రాజేశాన్ని ఈ స్థాయికి దిగజార్చాయి. అతని అరాచకాన్ని సహించలేక భరించలేక చివరికి కుటుంబం తన సొంత వాణ్ణి కలుపు మొక్కల ఏరేసింది. రాజేశం ఎందుకు అలా తయారయ్యాడు? కారణం తల్లిదండ్రుల పెంపకంలో లోపమే. చిన్నప్పుడే భయం భక్తి చెప్పి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడంతో చదువు అటకెక్కింది, అల్లరోడిలా మారాడు. వయస్సు వచ్చాక వ్యసనాలకు బానిసయ్యాడు. ఫలితం అతని జీవితం నాశనం అవ్వడమే కాదు, అతన్ని చంపి ఆ కుటుంబం కూడా జైలు పాలైంది. పేరెంట్స్, పిల్లలు తప్పు చేస్తే మందలించండి, అవసరమైతే చిన్న దెబ్బ వేయండి, తప్పేం కాదు. ఉలి దెబ్బలు తగలిందే శిల్పం తయారవదు. ఇది అంతే. ఇవాళ అతి గారాభం చేస్తే రేపు ఫలితం ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తోంది కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.